హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వ్యోమా డైలీ. వ్యోమా డైలీలో భాగంగా వ్యోమా కండక్ట్ చేస్తున్నటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 చాప్టర్ వైజ్ టెస్ట్లకు లో భాగంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 చాప్టర్ వైజ్ టెస్ట్ 3కి సంబంధించినటువంటి సిలబస్, దాంట్లో అడిగేటువంటి శాంపుల్ క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయనేటువంటిది చూద్దాం. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 చాప్టర్ వైజ్ టెస్ట్ 3కి ముందు టెస్ట్ 2, టెస్ట్ 1 అనేటువంటిది కూడా జరిగింది. సో ఎవరైనా అంటే ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి లింక్ vyoma.net/exam/APPSC ద్వారా మీరు అక్కడికి వెళ్ళి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం కావచ్చు, తెలుగు మీడియం కావచ్చు, మీరు ఏదైనా కూడా రెండు సపరేట్ ప్యాకేజెస్ ఉన్నాయి, అది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఈ టెస్ట్ సిరీస్లో మొత్తం 15 చాప్టర్ వైజ్ టెస్ట్లు అనేటువంటివి మీకు అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత 10 గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళకి టెస్ట్ 1, టెస్ట్ 2 కూడా లభిస్తుంది. సో ఈ టెస్ట్ 3కి సంబంధించి ఎగ్జామ్ డేట్ వచ్చేసి 2 డిసెంబర్. సో ఇప్పుడు వస్తున్నటువంటి సండే రోజు ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. ఈ టెస్ట్ లోపల మొత్తం 150 క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. సో దీంట్లో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అనేటువంటిది 3 పార్ట్స్ కూడా మీకు కవర్ అవుతుంది. టైం వచ్చేసి 150 మినిట్స్ కూడా టైం, యాజ్ పర్ ది ఏపీపీఎస్సీ ఎట్లయితే ఉంటుందో అదేవిధంగా ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో దీంట్లో సిలబస్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే సిలబస్ లోపల సెక్షన్ 1 అనేటువంటిది, సో ఈ చాప్టర్ వైజ్ టెస్ట్ 3కి సంబంధించి ఆగస్టు మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ దీంట్లో కవర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆగస్టు కరెంట్ అఫేర్స్ అనేటువంటిది మీరు తరువుగా చదువుకున్నట్లయితే మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయవచ్చు. జనరల్ సైన్స్ గురించి చూసినట్లయితే ప్రవాహులు, శుద్ధగతిక శాస్త్రం, ఆధునిక భౌతిక శాస్త్రం, ఫ్లూయిడ్స్, డైనమిక్ ఫిజిక్స్ అండ్ మోడర్న్ ఫిజిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి. సో దీంట్లో సైన్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఎట్లా మారవు కాబట్టి సో ఒకసారి చదివి పెట్టుకున్నట్లయితే మీకు ఎప్పుడైనా కూడా ఎనీ ఎగ్జామ్ రాసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఇండియన్ హిస్టరీ చూసినట్లయితే మితవాద దశ, ఉద్యమాలు, స్వదేశీ ఉద్యమం అనేటువంటిది ఉంటుంది. సో పాలిటీ చూసినట్లయితే జ్యుడిషియరీ సిస్టమ్, న్యాయశాఖ, జవాబుదారీతనం, ప్రమాణాలు, న్యాయ సమీక్షాధికారం, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల యొక్క నియామకం, కొలీజియం వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, దాని యొక్క జవాబుదారీతనం ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ మీకు క్వశ్చన్స్ అనేటువంటిది ఈ టాపిక్ నుంచి అడగడం జరుగుతుంది. సో అంటే జస్ట్ ఇదివరకు అంటే ఈ చాప్టర్ వైజ్ టెస్ట్ల గురించి వీడియోస్ వినని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా ఏంటంటే ఈ చాప్టర్ వైజ్ టెస్ట్లు అనేటువంటివి ఎట్లా మేము డిజైన్ చేశామంటే మొత్తం హోల్ సిలబస్ని తీసుకొని దాన్ని 15 పార్ట్స్గా డివైడ్ చేసి సో మీకు ఇక్కడ అందుబాటులోకి ఉంచాము. కంప్లీట్గా 15 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క చాప్టర్ వైజ్ టెస్ట్లో ఇంతే అన్నమాట, లిమిటెడ్. ఇప్పుడు మనం ఇప్పటివరకు చూసాం సెక్షన్ 1లో జనరల్ సైన్స్, ఇండియన్ హిస్టరీ, పాలిటీ చూసినాం. అట్లే జాగ్రఫీ, విపత్తులు, పర్యావరణం, రీజనింగ్కి సంబంధించి కూడా ఇక్కడ మన సిలబస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఈ సిలబస్ మీకు ఇచ్చి ముందే ఇచ్చి మీరు చదువుకున్న తర్వాత మీకు టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఎవ్రీ వీక్ అనేటువంటిది మీకు టెస్ట్ ఉంటుంది. లాస్ట్ టైం చాప్టర్ వైజ్ టెస్ట్ 2లో హయ్యెస్ట్ మార్కింగ్ వచ్చేసి 103 స్కోర్ చేయగలిగినారు. చాలా మట్టుకు 97-98లో కూడా చాలామంది ఆస్పిరెంట్స్ అనేటువంటిది స్కోర్ చేయగలిగినారు. అంటే మీరు స్పెసిఫిక్గా ఇచ్చినటువంటి టెస్టులనే మీరు 100 వరకే వస్తున్నారు. సో అంటే ఇంకా కూడా ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఇంకా స్కోర్ చేయలేకపోతున్నారు. చాప్టర్ వైజ్ టెస్ట్లు రాసినప్పటికీ కూడా అంటే సిలబస్ మనకు ముందటనే ఉన్నది, అది కూడా లిమిటెడ్ సిలబస్ అయినా కూడా మనం చేసే స్కోరింగ్ లెవెల్ 100 వరకే వస్తున్నది. అంటే క్వశ్చన్స్ అనేటువంటివి కూడా మిమ్మల్ని ఏ విధంగా ట్విస్ట్ చేస్తున్నాడు, ఎంత అనలిటికల్ బిట్స్ అనేటువంటివి అడగడం జరుగుతుంది అనేటువంటిది మీకు ఆ స్కోర్ వల్ల మీకు తెలుస్తుంది. సో ఉదాహరణకి ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే అంటే ఇప్పుడు చాప్టర్ వైజ్ టెస్ట్ 3లో వచ్చేటువంటి క్వశ్చన్, ఇది పాలిటీ నుంచి, న్యాయమూర్తుల నియామకాల విషయంలో రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపు అనగా ఏమిటి అనేటువంటిది క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్స్ చూస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాత్రమే సంప్రదించడం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఒక సీనియర్ జడ్జిని సంప్రదించడం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు నలుగురు సీనియర్ న్యాయవాదులను సంప్రదించడం,
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు హైకోర్టు న్యాయమూర్తులను సంప్రదించడం. సో ఈ క్వశ్చన్కు సంబంధించి మీకు ఆన్సర్ చేయాలంటే, సో అంటే న్యాయమూర్తుల యొక్క నియామకం, వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, దాంట్లో రాష్ట్రపతి యొక్క పాత్ర ఏముంటుంది, సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క పాత్ర ఏముంటుంది, సో ఎవరిని ఎవరు సంప్రదించాలి, ఏ టైంలో సంప్రదించాలి, కొలీజియం అంటే ఏమిటి, సో ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ మీకు తెలిసినట్లయితేనే ఈ యొక్క ఆన్సర్ క్వశ్చన్కి ఆన్సర్ మీరు కరెక్ట్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అట్లే ఏపీ హిస్టరీ చూసినట్లయితే ఈ క్రింది వ్యక్తులు మరియు వారి బిరుదులను జతపరచుము అని చెప్పేసి అడుగుతున్నాడు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, టంగుటూరి ప్రకాశం, కాశీనాథన్ నాగేశ్వరరావు, మాడపాటి హనుమంతరావు, పేరిచెర్ల సూర్యనారాయణ. వాళ్ళ యొక్క బిరుదులు చూస్తే అగ్గిరాజు, ఆంధ్ర పితామహ, దేశోద్ధారక, ఆంధ్రకేసరి, ఆంధ్రరత్న, ఐదు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఐదు ఆప్షన్స్ని మనకు ఏమైనా నాలుగు తెలిస్తే కానీ మనం కరెక్ట్ ఆన్సర్ చేయలేము. సో వాటిని మ్యాచ్ చేయాలి. ఆంధ్రరత్న బిరుదు ఎవరికి ఉన్నది, ఆంధ్రకేసరి బిరుదు అనేటువంటిది ఎవరికి, సో ఇవి మనకు తెలిస్తేనే అట్లీస్ట్ ఐదులో నాలుగు తెలిస్తే కానీ మనం చేయలేము. అంటే మనకి ఇక్కడ ఐదు క్వశ్చన్స్ అనేటువంటివి కవర్ అవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క చాప్టర్ వైజ్ టెస్ట్లు మేము ఇచ్చేటువంటి క్వశ్చన్స్ యొక్క ప్రాధాన్యత అట్లా ఉన్నది. అంటే మీరు ఎన్ని పుస్తకాలు చదివినా కూడా చివరిలో మీరు దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవడం, దాన్ని పరీక్షించుకోనట్లయితే మీరు ఎంత చదివినా ఆ చదువు నిరర్థకము, అది వేస్ట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మీరు ఎంత చదివిర్రు అనేటువంటిది మెజర్మెంట్ ఒకటి కొలత అనేది ఉండాలి. సో నేను ఇక్కడి వరకు ఇంత చదివాను, సో దీంట్లోపట నాకు ఎన్ని మార్కులు రాగలుగుతున్నాయి, ఎంత స్కోర్ చేయగలుగుతున్నా అనేటువంటిది మీ యొక్క ప్రిపరేషన్ లెవెల్ ఎట్లా ఉన్నది అనేది టెస్ట్ చేసుకోవడం కోసమే ఈ టెస్ట్లు అనేటువంటిది మీరు తప్పకుండా రాయాలి. మీకు మీరు ఎవాల్యుయేట్ చేసుకున్నట్లయితే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి మీకు తెలుస్తాయి, మీ ప్రిపరేషన్ లెవెల్ ఎట్లా ఉన్నది అనేటువంటిది కూడా మీకు తెలియడానికి అవకాశం ఉన్నది. అంతేకాకుండా మీకు చాప్టర్ వైజ్ టెస్ట్లు ఇస్తున్నాం, ప్రతి టెస్టులో కొంతనే సిలబస్ ఇస్తున్నాం, లిమిటెడ్ సిలబస్ ఇస్తున్నాం. తర్వాత ఇంకో టెస్ట్ ఇంకొక సిలబస్ ఇంకో పార్ట్కి మీరు మూవ్ అవుతున్నారు. అంటే మీకు సిలబస్ మీద కూడా మంచి గ్రిప్పు పట్టు అనేటువంటిది రావడం జరుగుతుంది. తర్వాత ఎగ్జామ్ రాసినాక వెంబడే మీకు రిజల్ట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆ యొక్క రిజల్ట్లో మీరు మీ క్వశ్చన్స్ ఎక్కడ తప్పు చేసారు, ఎక్కడ కరెక్ట్ చేసారు అనేటువంటిది కూడా తెలుసుకోవడానికి మంచి అవకాశం ఉన్నది. తర్వాత మీరు చూసి వదిలిపెట్టరు కదా, ఆ క్వశ్చన్ని మీరు అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేయడం వల్ల ఆ క్వశ్చన్ ఏంటి, ఆ క్వశ్చన్కు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, ఇంకెంత అవసరం, ఇంకెంత చదవాలి మనము అనేటువంటిది కూడా మీకు తెలుస్తుంది. ఏ బుక్స్ రెఫర్ చేయాలి, ఇంకా ఏ లెవెల్లో ప్రిపేర్ కావాలి అనేటువంటిది మీకు తెలుసుకోవడానికి మంచి అవకాశం. తర్వాత ర్యాంక్ ఇవ్వడం వల్ల మీరు ఈ స్టేట్లో ఉన్నప్పుడు ఈ స్టేట్లో మీకు ర్యాంక్ ఎంత వస్తుంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక 200 మంది రాస్తున్నారు, 300 మంది రాస్తున్నారు, లేదు ఒక 1000 మంది రాస్తున్నారంటే దాంట్లో మీ జోనల్ ర్యాంక్ ఎంత, మీ స్టేట్ వైడ్ ర్యాంక్ మీకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంత వస్తుంది, మీరు ఏ లెవెల్లో చదివితే మీరు టాప్లోకి వెళ్ళడానికి అవకాశం ఉన్నది. అంతేకాకుండా కొంతమందికి టైం మేనేజ్మెంట్ తెలియక, లేదంటే ఎగ్జామ్స్ అంటే భయం అనేటువంటిది కూడా ఉంటుంది. ఆ భయం కానీ టైం మేనేజ్మెంట్ కానీ పోగొట్టుకోవడానికి ఈ ప్రాక్టీస్ అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. సో ఎగ్జామినేషన్ ఫీవర్ అనేది ఉంటుంది కొంతమందికి, సో ఆ ఫియర్ పోగొట్టుకోవడం కోసం ఈ ఎగ్జామ్స్ రాస్తే మీకు 25 ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారు, సో 25 ఎగ్జామ్స్ రాయడం వల్ల మీకు ఆ ఫియర్ అనేటువంటిది కూడా పోతుంది. తర్వాత ప్రతి దానిలో కూడా మేము 150 క్వశ్చన్స్ అనేటువంటివి ఇస్తున్నాం కాబట్టి మీకు ఎగ్జాక్ట్గా, సో ఇప్పటి నుంచే మీకు తెలుస్తుంది ఏ సెక్షన్లో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, దేంట్లో తక్కువ చేయాలి, మీకు అర్థమెటిక్ రీజనింగ్ ఉన్నది, సో దాంట్లో ఎట్లా టైం మిగిల్చుకోవాలి అనేటువంటిది కూడా మీకు తెలియడానికి మంచి అవకాశం. కాబట్టి చాప్టర్ వైజ్ టెస్ట్లు అనేటువంటివి వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మేము చెప్తాం. సో ఇదివరకు రిజల్ట్స్ కూడా అట్లే వచ్చి ప్రూవ్ చేయడం కూడా జరిగింది. సో కమింగ్ బ్యాక్ టు సిలబస్ వచ్చినట్లయితే, జాగ్రఫీలో భారతదేశము నేలలు, భారతదేశం అడవులు, విపత్తులకు సంబంధించి భారతదేశంలో విపత్తులు, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ విపత్తులు, వాటికి సంబంధించి పర్యావరణం, ఆవాసం, హ్యాబిటేట్ గురించి క్వశ్చన్స్, రీజనింగ్లో సీక్వెన్సింగ్ అండ్ ఫార్మేషన్, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ టెస్టులు, దత్తాంశ విశ్లేషణలో ఉమ్మడి అంకగణిత సగటు, కామన్ అరిథమెటిక్ మీన్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఏపీ బైఫర్కేషన్కు సంబంధించి ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు, దానిలో ఉన్నటువంటి లోపాలు ఏమిటి, ఇష్యూస్ ఏంటి, ఎర్రర్స్ ఏంటి, లోపాలు ఏమున్నాయి అనేటువంటిది
క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సెక్షన్ టూలో కంప్లీట్గా ఏపీ హిస్టరీనే, ఇక్కడ మీకు 50 క్వశ్చన్స్ కూడా ఏపీ హిస్టరీ నుంచే అడగడం జరుగుతుంది. పాలిటీ అనేటువంటిది మీకు తర్వాత సెక్షన్లలో, అంటే ఐ మీన్ తర్వాత ఉన్నటువంటి టెస్ట్లలో కంప్లీట్గా పాలిటీ అనేటువంటిది వస్తుంది. అంటే ఇక్కడొక్క చోట మాత్రం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఏపీ హిస్టరీ మీదనే కంప్లీట్గా ఈ సెక్షన్ టూలో క్వశ్చన్స్ అడుగుతున్నాం. ఈ చాప్టర్ వైజ్ టెస్ట్ 3కి సంబంధించి యూరోపియన్ల ఆగమనం, వర్తక కేంద్రాలు, ఈస్ట్ ఇండియా కంపెనీ కింద ఆంధ్ర ప్రాంతం, 1857 తిరుగుబాటు, ఆంధ్ర ప్రాంతంపై దీని ప్రభావం, బ్రిటిష్ పాలన 1885 నుండి 1947 వరకు ఆంధ్ర ప్రాంతంలో సామాజిక సాంస్కృతిక చైతన్యం ఎట్లా ఉన్నది, జస్టిస్ పార్టీ, తర్వాత ఆత్మగౌరవ ఉద్యమాలు, 1885 నుంచి 1947 మధ్యకాలంలో ఆంధ్రదేశంలో జాతీయ ఉద్యమం, సోషలిస్టులు, కమ్యూనిస్టుల పాత్ర, జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాలు, జాతీయవాద కవిత్వం, విప్లవాత్మక సాహిత్యం, నాటక సంస్థలు, మహిళల భాగస్వామ్యం గురించి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సెక్షన్ 3లో ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ రెండు ఉంటాయి కాబట్టి, కానీ చాప్టర్ వైజ్ టెస్ట్ 3కి సంబంధించి, ఈ టెస్ట్ 3కి సంబంధించి ఓన్లీ ఇండియన్ హిస్టరీ నుంచి మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దాంట్లో కూడా రివిజన్ ఆఫ్ చాప్టర్ వైజ్ గ్రాండ్ టెస్ట్ 1 and 2 సిలబస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే మిమ్మల్ని రివిజన్, ఇదివరకు జరిగినటువంటి రెండు టెస్టులకు సంబంధించినటువంటి సిలబస్ నుంచే మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాం. అంటే ఇదివరకు అడిగిన క్వశ్చన్స్ అడగడం కాకుండా కొత్త క్వశ్చన్స్ ఇక్కడ అడగడం అనేటువంటిది జరుగుతుంది. అంటే చూడండి మీరు, అంటే ఈ విధంగా మేము స్టెప్ బై స్టెప్ చాప్టర్ వైజ్ టెస్ట్లు ముందుకెళ్ళడం వల్ల మీ సిలబస్ అనేటువంటిది ఎన్నిసార్లు రివైజ్ అవుతుంది అనేటువంటిది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్. సో రివిజన్ అనేటువంటిది ఎక్కువసార్లు అవుతుంది కాబట్టి మీకు సిలబస్ మీద మంచి గ్రిప్ అనేటువంటిది వస్తుంది, టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది, మీ ర్యాంక్ తెలుస్తుంది, మీ ప్రిపరేషన్ లెవెల్స్ తెలుస్తున్నాయి. కాబట్టి చాప్టర్ వైజ్ టెస్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎగ్జామ్ చాప్టర్ వైజ్ టెస్ట్ అనేటువంటిది 2 December రోజు మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఇప్పటికి కూడా ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఎగ్జామ్స్ అటెండ్ కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.